Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎలక్షన్ కమిషన్ యాప్ ఇంతకీ అది ఎవరికోసం ఎందుకోసం? పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూపొందించిన ప్రత్యేక యాప్ వివాదాస్పదమవుతోంది. ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదులు, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం, సందేశాలు పంపడం లాంటి అనేక ప్రయోజనాల కోసం ఎన్నికల కమిషన్ యాప్ను రూపొందించినట్లు చాలామందికి తెలియనే తెలియదు. అటువంటి ఒక యాప్ రెడీ అయిందని నిమ్మగడ్డ చెబితేనే అందరికీ తెలిసింది. అంటే దీనిని బట్టి అర్థమవుతున్నది ఏమంటే, యాప్ను నిమ్మగడ్డ ప్రత్యేకంగా ఎక్కడో తయారు చేయించాడని. మామూలుగా ఇటువంటి యాప్లు తయారీలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మాటిక్ సంస్థ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఐటీ నిపుణులే తయారు చేస్తారు. కానీ ఇప్పుడు తయారైన యాప్ విషయం నిమ్మగడ్డకు తప్ప ఇంకెవరికి తెలియదు. పైగా ఈ యాప్ జియోతో కలిసి పనిచేస్తుందని అనంతపురంలో నిమ్మగడ్డ ప్రకటించడం ఇంకా విచిత్రం. ఎందుకంటే జియో అనేది ఓ మొబైల్ టెక్నాలజీ మాత్రమే, దీంట్లో ప్రైవేట్ యాప్లను యాక్సెస్ చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. మరి అలాంటి టెక్నాలజీతో ఎలక్షన్ కమిషన్ యాప్ను రెడీ చేయడం వాడడంతోనే వివాదాస్పదం అవుతోంది. జియో అంటే ముఖేష్ అంబానీదన్న విషయం అందరికీ తెలిసిందే. రిలయన్స్ యాజమాన్యంతో చంద్రబాబు నాయుడుకున్న బంధం ప్రపంచానికి అంతటికీ తెలుసు అని వైసీపీ నేతలు అంటున్నారు. కాబట్టి నిమ్మగడ్డ చెప్పిన ఈ యాప్ చంద్రబాబు ద్వారానే రిలయన్స్ వాళ్ళు రూపొందించారా అనే సందేహాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ యాప్ లాగిన్ పాస్వర్డ్ అందరి దగ్గర లేదట. యాప్ యూజ్ చేయాలంటే దాని లాగిన్ పాస్వర్డ్ ముఖ్యులందరి దగ్గర ఉంచడం సహజం. అలాంటిది ఈ యాప్ లాగిన్ పాస్వర్డ్ కమిషన్లో కూడా చాలామందికి తెలియదట. పారదర్శకత కోసమే యాప్ రూపొందించినట్లు చెబుతున్న నిమ్మగడ్డ మరి దాని లాగిన్ పాస్వర్డ్ను మాత్రం తన దగ్గరే ఉంచుకోవడం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇదే విషయాలను మీడియా మిత్రులు అడిగితే తాను సమాధానం చెప్పదలుచుకోలేదని చెప్పడం మరింత ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి నిమ్మగడ్డ రూపొందించిన యాప్ వివాదాస్పదమవుతోంది.